హాయ్ ఫ్రెండ్స్ చెప్పునాల్సి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొబ్బరికాయ లాగే తాటికాయ పెట్టుకుని నమస్కారం చెప్తాను ఏమనుకోవద్దు ఇగో తాటికాయలు వీడియో ఏం లేదు తాటికాయలు తెచ్చాము చాలా రోజులు అయింది వీడియో కూడా అందుకని షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం తాటికాయలు తీసి నాకున్నా కొన్ని తీసినాడు నీకు వస్తున్నారు ఇటు చూపిస్తాం కనపడుతున్నా ఏం కనపడుతున్నా మా ఓనర్ వీడియో తీస్తున్నాడు నెక్స్ట్ నాలుగు కొంచెం ఇటు పోతుంది నేను చెప్తాడు కనపడుతున్నాడా నన్ను చూపించు దీనికోసం నేను దాదాపుగా నాలుగు 45 కిలోమీటర్లు అంటే 45 పార్లపల్లి అంటే 45-90 కిలోమీటర్లు పోయి తీసుకొని వచ్చాను అన్నమాట దానికి ఖర్చు 1000 రూపాయలు 2000 ఉంటుంది డీజిల్ గీజిల్ నేను ఆన్లైన్లోనే పెట్టాము అక్కడ కార్ని కానీ తాటికాయలు మాత్రం ఒక డిక్కీ నిండా తెచ్చాము నాగలక్ష్మికి భయంకరం ఇష్టం కవితకు కూడా భయంకరం ఇష్టం వీళ్ళ కోసం తెచ్చా నాగలక్ష్మి తినే వ్యవహారం చూడలేము కవితను కూడా చూపించు పాపం ఎక్కువసేపు చూపించు బాక బాగాలేదు పాపం మా అమ్మాయికి ఆ రేస్ పడవు లేదు కెమెరా రేస్ పడవు ఈయన వచ్చేసరికి మా ఓనరు ఒకటి వచ్చేసరికి కాలర్ పట్టుకుంటా ఉంటాడు రెంట్ కోసం ఏం చేస్తాం చూపించు ఈయన మా బావ ఆయన కొబ్బరి చెట్టు అదే తాటి చెట్టు ఎక్కి మరీ కోసాడు పాపం పరిచయాలు చేస్తున్నాడు కొత్తగా సో నాగలక్ష్మి ఈ పక్క కూర్చోమను రా ఇక్కడ కూర్చొని కత్తికి దూరంగా కూర్చోలే ఎక్కడ కింద కూర్చుంటున్నాలే కవిత కవిత ఇచ్చానా ఫోన్ వచ్చింది చూసుకో బావా తిని కవిత ఇదిగో నేను తింటున్నాను నా తమ్ముడు ఫోన్ కర్జీ సో తమ్ముడు కవిత ఇచ్చా ఇది ఇది మాత్రం క్లియర్ గా చూపించు ఓకే నేను అందరూ ఇయ్యాలతో తింటారు మా బావ పెళ్ళైన కాడి నుంచి ఎగదాలు చేస్తానే ఉన్నాడు ఇయ్యాలతో తినే అలవాటు మీ అక్క జిల్లు ఎడ తింటావు నువ్వు చూపించు ఇయ్యాలతో నేను తినేది బొట్నేల్ కాదు అదేం తిండు నాకు నేను గమనించలేను సో తాటికాయలు ఏమేమి లాభం బావ తాటికాయలు చూపించు మా బావని చూపించు తమ్ముడు చలవా అండి చలవానా వేడి తగ్గిస్తుంది కూలింగ్ వేసవికి చల్లగా ఉంటాయి ఇవి ఎన్ని తిన్నా ఒక మామిడికాయ తింటే జమ్మని అరిగిపోతుంది సో మా బావకి ఫోన్ వచ్చింది ఈ ఎదవ మా బావ కూతురు వచ్చేసరికి నేను వద్దనే కొద్ది సిగ్నల్ ఇస్తా ఉంది ఫోన్ అని ఫోన్ వెళ్ళింది చెప్తా ఉండు ఏదో ఒకటి మాట్లాడు సో ఈ తాటికాయలు పల్లెటూరులో తెలియని వాళ్ళు ఉంటారా ఈ తాటికాయల గురించి తాటికాయలు కూర కూడా చేయొచ్చు వండి చూపిద్దాం వాళ్ళు అడిగితే ఒకవేళ ఈ వీడియో నచ్చితే వాళ్ళకి తాటికాయలు కూర చూపిద్దాం చూపిద్దాం కానీ మామూలుగా నాల్సిన తాటికాయలు తినే వాళ్ళు ఉంటారా అసలు ఇంతవరకు తాటికాయలు తినకుండా ఉండేవాళ్ళు అంటే ఒక్కసారైనా తాటికాయలు తిన్నాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి నా తెలిసి అందరూ తినే ఉంటారు కదా తినే ఉంటారు అది నాగలక్ష్మి లాగా ఎచ్చలేకపోతే చెప్పరే ఇయ్యాలతో తినే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా నాకు మాత్రం అనిపిస్తుంది ఏళ్ళతో తినే వాళ్ళకి ఏమైనా ఇస్తావా కవిత మా నాన్న లేడా లేడు పాలు తీసుకుని అడికెళ్ళాడు సో మా నాన్న మాకు ఒక ఆమె పాలు పోస్తా ఉండేది పాపము సో ఆమెని నరకం చూపించి మానిపించేశారు పాలు లేవంట అంకాడ మేమేం చేయలా ఆంటీ వాళ్ళకి కూడా పోయి మధ్య సో పాలు లేవనేసరికి నా మీద పోస్తావు దూరంగా ఉండడం నాగలక్ష్మి ఫైనల్ గా ఇంకా ఈ వీడియోని ఓవర్ కంటిన్యూ చేయడం అవసరం లేదు రేపు ఏం వీడియో పడతా చెప్పు ఏ కూరలు కానీ ఏమన్నా రేపు తాటి నుంచి కూర చేద్దాం వద్దు నాగలక్ష్మి అయ్యా ఏమన్నా వాళ్ళు అడిగితే చేద్దాం ఈ వీడియో చూసి అడిగితే మాత్రం ఖచ్చితంగా చేద్దాము ముదురుకాయలు కావాలి దానికి ఇది ముదురు ఉన్నాయి ఉన్నాయి అంట అదికో బాగోడు చెప్తున్నాడు చేద్దాము బిందు ఇట్రా బిందు బిందు డ్రామా నిన్ను చూపిస్తానా ఒకసారి నేను కూర్చో కనపడుతుంది తమ్ముడు ఈ అమ్మాయికి నేను మాలకొండ వ్లాగ్లే చెప్పా పెళ్లి సంబంధాలు చూడమని ఒక్కడు కూడా రాలా చెప్పలేడు ఇదిగో అన్న నేను జోక్ అంటున్నాడు మీరు సీరియస్ గా తీసుకోకుండా బిందు చేత సేమియా ఉప్మా చూడాలి అని కోరుకునే వాళ్ళు లైక్ చేయండి ఇది మాత్రం సేమియా ఉప్మా చెప్పు బ్రహ్మాండంగా చేస్తుంది రేపు ఒకవేళ సేమియా ఉప్మా చేయమని చెబితే వాళ్ళు కానీ అప్పుడు ఏంటి ఏదో చెప్తుంటే జోక్ గా చేస్తుంది కామెడీగా బిందు ఏం లేదు ఎరగట్లేదు దాంట్లో దానికి ఏం చెప్పుద్దంటే బిందు ఎరగట్లేస్తే కన్నీళ్ళు వస్తాయి
టమాటా ఏదు టమాటాలు వేస్తే కిడ్నీలో రాళ్ళు వస్తాయి కాకుండా రేపు ఏం వీడియో చెప్పు రేపా మంచి వీడియో ఉంది చెప్పను సస్పెన్స్ వాళ్ళకి అదేంది అది ఏం మను సస్పెన్స్ సస్పెన్స్ ఓకే ఇప్పుడే నేను షాకు కెమెరా తీసే మా ఓనర్ సాయిని పిలవడానికి హెల్ప్ కోసం పిలవమంటే ఐ నీడ్ హెల్ప్ అన్న తమ్ముడు ఐ నీడ్ హెల్ప్ అంటుంది ఈ ఇంగ్లీష్ యాడ్ నేర్చుకున్నది అంటే సీరియల్ ప్రభావం సీరియల్ ఏ సీరియల్ వచ్చింది డైలాగ్ ఏ సీరియల్ ఏం పోల్డండి సీరియల్ లో వస్తుంది అదే డైలాగ్ ఇంక రెండు మూడు చెప్పినాక ఏదైనా ఇంగ్లీష్ ఉంటే ఈ టైం పాస్ కి టైం పాస్ కి మీరు వీడియో కాదు పాపం సాయం కూడా తింటాడు తెలుగు చెప్పమంటే చెప్తాను అన్న ఇంగ్లీష్ లో డైలాగ్ నాల్సి నువ్వు విన్నాయి సీరియల్ లో ఐ నీడ్ హెల్ప్ ఒకటి ఐ నీడ్ అరవదు కదా టైం గుర్తుచ్చు సావన్న ఐ బాగా వస్తాయి సో కవిత హెల్త్ అప్డేట్ కూడా చెప్తాం వెరీ సూన్ కొంచెం టైం పడుతుంది ప్రస్తుతానికి తెలియదు ఒక కాయ తిన్నా నేను ఇంతసేపటికి తాత వచ్చాడా ఒకసారి రమ్మను ఒకసారి రమ్మను వీడియో నానా 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 వీడియో స్టార్ట్ అయ్యింది ఒకసారి రానా ఐ నీడ్ హెల్ప్ ఒకటి చూపి చూపి అటు నాన్న ఏం చేస్తాను చూపించు ఎల్లారం వణకం కనపడట తమ్ముడు హలో ఇన్ తమిళ్ తమిళ్ చెప్తున్నా ఎల్లారం వణకం నాతో మాట్లాడిస్తా నాతో మాట్లాడిస్తుంటా ఏం కాలే ఏం కాలేదు అరుస్తున్నారు అందరూ ఏమైంది అక్కడ చూపించు సంపది సంపు తట్టుకొని కింద పడిపోయారు ఒకసారి మా నాన్న వ్యవహారం చెప్తానండి ఇట్రా చూపించు ఇట్రా చేతులు కొడుదులే ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఆ దారిని ఖచ్చితంగా పాల దగ్గర పెట్టుకో ఉండడు మాస్క్ తీసుంటాడు ఇక్కడ ఊళ్ళు లేనప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మాస్క్ మాత్రం పెడతాడు పెట్టుకుంటున్నాడు అంటే చెప్పున్నాను ఏదైనా ఇంకా ఆపేస్తున్నా వీడియో ఏంటి తాటి ఏంటి అంట తాటికాయలు పర్వాలి పోతున్నాయి పోయేటప్పుడు చెప్పి కూడా బాగాలేదు నేను రాబోతున్నా ఆ టైంలో లేడా అప్పుడు నేను చెప్పాను సరే అంతేమా ఏమే సరే బా నాగలక్ష్మి ఏదో చెప్తుంది లాస్ట్కి ఎండి చేద్దాం ఎల్లారం వణకం సలాం లెక్కు ఆదా వర్షే అన్ని కలిపి కొడుతున్నా నేను హిందీ తమిళ్ తెలుగు నాగలక్ష్మి ఫ్యూచర్ వీడియోస్ ముందు ముందు వచ్చే వీడియోస్ చెప్పమ్మా తర్వాత తాటికెళ్ళి తిందాం ఇంకా బోర్ కొడుతుంది జనాలకి పప్పుచారు అది మేము కారంతో చేసుకుని తింటాము అందరూ ఇవన్నీ వేసుకుంటారు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటారు మనం కారంతో పెద్దగా చేయరా చేయరు తక్కువ మంది చేసుకుంటారు కారం పప్పుచారు దొండకాయ పప్పు కొన్ని కొన్ని రకరకాల వింత వింత వంటలు చూపిస్తుంట వింత వింతగా వంటలు చూపిస్తా కొన్ని ఆల్రెడీ ఈరోజు ఈ వీడియోలో ఏం లేదు ఫస్ట్ టైం మరి ఫస్ట్ వీడియో పెడుతున్నా అనిపిస్తుంది అనిపించినా ఏం కాదు వాళ్ళకి తాటికెళ్ళి చూసిన వాళ్ళు అందరూ పాప తొందరగా తాటికెళ్ళి తెచ్చుకుంటారన్నా సరే కవిత రానా నాకు ఒకసారి కనపడు మనుషులకి లాస్ట్గా అది కవిత బాగా చెప్పినా చాలా రోజులు అయింది కదా మేము ముగ్గురం కనపడతాం తాటికాయలు పట్టుకొని కనపడండి ఒకసారి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యు ఫ్రెండ్స్ ఓకే తమ్ముడు అందరికీ నమస్కారం ఏం పర్లేదు కానీ అవి 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 ఆల్రెడీ చెప్పిన తాటి నుంచి దాంట్లో ఇప్పుడు కవితకి బీట్రూట్ జ్యూస్ ఇద్దామని ఏ జ్యూస్ ఇచ్చినా చేదంటది ఇంకా బీట్రూట్ జ్యూస్ ఇంకా చేదంటదేమో అలా మైక్ ఆన్ చేసానా ఆన్ చేసే ఉంది బిందు ఆన్ చేసిందా ఓకే సో బీట్రూట్ జ్యూస్ ఇద్దామని చూస్తున్నాం ఈ బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్ లాస్ట్ టైం చెప్పాం కదా భలే జ్యూసర్ అని పెద్ద మంచి జ్యూసర్ అయితే కాదు ఈరోజు చెప్పాలనిపించింది దాంతోపాటు చూపిద్దామని మైనస్ ఏంటో కూడా చూపించి కవితకి ఈ జ్యూస్ ఇచ్చి ఈ జ్యూస్ ఇచ్చడం కాదు ఈ మెయిన్ ఏంటిది ఈ వీడియో దీంతో చాలా వేస్టేజ్ వస్తుంది ఈ జ్యూసర్ లో చూపిద్దాంలా దాన్ని వేస్ట్ చేస్తుంటే ఏదో చెప్పిందంటే చెప్పు చెప్తా ఉండదు నేను చేస్తా నేను ఆంటీ నిన్న పడేస్తున్నా చెత్త అంతా పడేస్తుంటే ఆంటీ చెప్పింది నెయ్యి నెయ్యి వేసుకుని కొంచెం ఆంటీ ఎవరు వాళ్ళందరికీ ఆంటీ అన్న మరి ఆంటీ అంటే సరిపోద్దా మన ఇంటికి వెళ్ళా ఆంటీ చెప్పనా అన్నీ మాట్లాడి నువ్వు ఆ తర్వాత ఆంటీ చెప్పిందో ఇది నెయ్యి వేసుకుని అమ్మ బ్యానర్లో వేసుకుని ఇదిలా హల్వా హల్వా లాగా చేయండి అమ్మ బాగుంటుంది రుచిగాను దాంట్లో చక్కెర బెల్లం ఏదో ఒకటి వేసుకుని తినండి వేస్ట్ అవ్వకుండా అది కాక ప్రాబ్లం ఏంటంటే 2 కేజీల ఏంది బీట్రూట్ వేస్తే 1 గ్లాసు 1.5 గ్లాసు వస్తుంది నీళ్ళు పోసుకుంటే మన నలుగురికి సరిపోతుంది
క్యారెట్ అయితే అసలు రాదు. రెండు కేజీలు ఒకటిన్నర కేజీ ముక్కలు గ్లాస్ వచ్చింది. నవ్వుకున్నాం ఇద్దరం అన్న జల్లిలో. ఎంత గ్లాస్ అంటే అంత గ్లాస్. ఇప్పుడు చూడండి ఇది వేస్తాను. ఏదిరా ఫ్లెగ్ పెట్టిండ్రా. ఫ్లెగ్ పెట్టా అయితే ఎందుకు అన్న ఉన్నది. ఒక్క సెకండ్ గట్టిగా పెట్టలో. ఇప్పుడు చూడండి మీరే అర్థం అవుతుంది మీకే. ఇంత వేస్ట్ అవుతుంది అనుకోలేదన్న ఆ రోజు మనం పొరపాటుని చెప్పిన వీళ్ళకి బాగుందని అందరికీ. ఎక్కువ ఫుల్ గేసా అందుకే తిరగతా ఉంది. బాగా తిరుగుతుంది. ఒక్కసారైనా తిన్నుండా వస్తుందేమో చూద్దాం అనుకుంటే ఒక్కసారి కూడా రాలా తిన్నుండా. ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే దానిమ్మకాయలు అయితే మరీ దారుణం. మూడు గాజులు మూడు గాజులు మూడు మూడు కాయలు వేస్తే సగం గ్లాస్ వస్తుంది దానిమ్మకాయలు. సగం వేస్ట్ అయిపోద్ది. పెద్ద ముక్కలు కాదు చిన్న ఎక్కువ వేసేసరికి ఏమన్నా ఎక్కువ వేసేసా. ఎక్కువ వేసి చప్పంగా అనగొట్టేది నాకు తిని. ఆగమ్మా ఆగో ఒకసారి నాకు తిరగలేదులే. ఇంకా జనాలకి చూపించమన్నప్పుడు ఎట్లా అండి తలకాయ నొప్పి లేని తర్వాత ఇది కొంచెం కింద పడ్డాం కదా తుడుస్తాలేదు. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పు ఏంది ఫ్లోర్ మీద పడితే అంత ఎర్రగా అయింది నీకు తెలుసా. ఎవరైనా చూస్తే నిజంగానే రక్తము ఎవరైనా రక్తం జారిందేమో దెబ్బలు తగిలేమన్నా అనుకుంటున్నాను. ఏమోనన్నా మరీ ఉత్తర రావు దాన్ని క్లియర్ చెప్పడానికి. ఇది ఎందుకని సౌండ్ ఏమన్నా భయంకరంగా. సో అదే ఏదో ప్రాబ్లం ఉంది ఈ మిక్సరు. నేను మొన్న వీడియోలో చెప్పాం కొనుక్కోండి అని పెద్ద యూజ్ ఏమి అవ్వట్లేదు. ఎంత చెత్త వస్తుందో కూడా చూపిద్దాం. మరి దారుణం రిటర్న్ ఏం లేదు ఇక చాలా ఎక్కువ అయిపోకన్నా. మరి ఇది దాన్ని ఎట్లా చేస్తాను అలసి. దాన్ని హల్వా చేస్తానన్న నెయ్యి వేసి బాగా ఏంచి చూపిస్తా వీడియోలో. చూపిస్తా. లేట్ అవుతుందా. లేట్ అవుతుంది అయితే ఏకొద్దా చాలా లేట్ అవుతుంది ప్రాసెస్. ఏందన్న ఇంత సౌండ్. రోజు రాదే ఇంత సౌండ్. రోజు రాదు రోజు అంత చూపుకు రాదు. ఇరవై ఏమో పరు తీస్తుందా చూసు. ఇలా చూపించే టైంలో ఫుల్ చూసి వస్తుంది. ఏమి ఇంత చూసి నిన్న అసలు ఇంత ఆడ వచ్చిందన్న. చూద్దాం మనం లేదు 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 రోజు ఇట్లాగే వేస్తున్నాం. ఈరోజు కూడా తక్కువ లేదు అంత తక్కువ ఎక్కువ వచ్చింది అక్క ఈరోజు. నిజంగా మన పరుగు పోద్దన్న. లేదు లేదు నేను ఈరోజు కొంచెం ఎక్కువ గట్టిగా వస్తున్నాను దానివల్ల ఏమను. ఏంది ఇంత సౌండ్ రోజు ఇంత సౌండ్ కూడా రాదు ఏడొస్తుంది. చూడు మందు కొడుతున్నా చాలలకి పవర్ స్పేర్ అక్క దాని సౌండ్ వస్తుంది అక్క. ఏదో ప్రాబ్లం ఉందా ఈరోజు దీని పని పోయిందా. ట్రబుల్ కాదు నానా ఏదో ప్రాబ్లం ఉంది. కరెంట్ పోయిందా. కాదు పోలేదు కదా ఎందుకు ఇంత సౌండ్. ఓకే అయిపోయింది చూద్దాం ఈరోజు ఏం ప్రాబ్లం అయింది. ఫుల్గా వచ్చింది. కవిత కూడా వస్తుంది. ఏ గ్లాస్ తీసుకో కవితకి ఇచ్చేసారమ్మా బిందు ఇట్రా చూస్తా. దీని ప్రాబ్లం ఓడ తీసి చూద్దాంలే. ఫస్ట్ ఇచ్చేసరా. ఈరోజు చూడు కావాలంటే కుళ్ళు కుళ్ళు ఉంది దానికి కూడా కుళ్ళు కుతంత్రాలు ఉండబట్టే దానికి ఈరోజు ఎక్కువ వచ్చింది. ఇది కొంచెం కూల్ వాటర్ కలుపుకోమా. అదే వాటర్ ఫిల్టర్లా. సో ఆపు. ఇది నాకు మా నాదేశంకి మా నాన్నకి రోజు ఇచ్చే తర్వాత గ్లాస్ తాగుతాను రక్తం వస్తుంది. ఇది ఇది ఆపేది కదా నాగా చూపిస్తా ఇది ఏమేమి చెత్త అనేది. సో క్లీన్ చేయాల్సిందనుకు ఏమేమి వస్తుందండి ఇక్కడ ప్రాబ్లం. ఇది క్లీన్ చేసుకుంటావు కదా చెత్తపడ్డ పడితే క్లీన్ చేద్దాం లేకపోతే ఎందుకు వదిలే. ఇదంతా క్లీన్ చేసి వస్తుంది. ఓ ప్లేట్ దాపు నాకు అన్నీ వేసేస్తా. ఏదో ఏదో అయిందా ఈరోజు ఎందుకు సౌండ్ వస్తుంది అర్థం కాదా. ఏం కనపడుతుంది ఇంకా నువ్వు దేనికి పెట్టును స్క్రీన్ కనపడుతుంది. ఇదంతా ఇదంతా అయ్యేది కదా కానీ ఆఫ్ చేసి ఈ చెత్త చూడండి. ఈ చెత్త చూడండి ఎంత వచ్చిందో ప్లేట్లో పోసాయి మొత్తం అర్థమవుద్ది.
బీభత్సం ఏం చేస్తా దీంతో హల్వా చేస్తుందంట ఎంత వికృతంగా వస్తుందా హల్వా రావస్తుందా ఏమో నాకేం తెలుసు చెప్పింది ఆంటీ చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం పనికొస్తే వాడుకుందాం లేకపోతే లేదు అంతే కదా చూడడానికి చూస్తుంటే చూడట్టుందో ఇది అది వచ్చింది దీని పక్కన ఇంకా కడగాల్సిన వస్తువులు చూడండి ఏమేమి ఉంటాయో ఇది ఏదైనా ఇది కూడా కడగొద్దా తీ అది కూడా కడగాలి ఇది ఇంతే ఏమి లేదు చూడడానికి చూడు ఇది అన్ని కడుక్కోవాల్సి వస్తుంది ఇదంతా మళ్ళీ తోడవాలి గలీజ్ పడుతుంది కాబట్టి అదనమాట విషయం ఇప్పుడు దాన్ని హల్వా చేసి చూపిస్తుంది కవిత ఆచా కవిత కవిత చేస్తుంది లేదు అది చేసి చూపిస్తాం నేను ఇంకటి అంత ఇది కూడా చూపి ఏ టెల్తాడు చూపమంటే హల్వా అయితే చేస్తుంది అక్క ఒకసారి చూ అక్క చూపించన్న అక్క ప్రాసెస్ చెప్పు అక్క ఫాస్ట్ ఫాస్ట్ గా ఓకే ఓకే వేస్ట్ దాంట్లో వేసి కలిపెట్టి ఒక టీ గ్లాస్ పాలు కూడా వేసిన దాంట్లో బెల్లం ఒక గడ్డ వేసిన చిన్న గడ్డ అంత గడ్డ వేసి కలిపెడితే బాగానే వస్తుంది రుచి కూడా బాగానే ఉంది టేస్ట్ కూడా చూసినా నేను బాగానే ఉంది పర్లే వేస్ట్ బాగుందా దాంట్లో ఎక్కువ ఇప్పుడు అయితే ఆ జ్యూస్ వేస్ట్ అవుద్ది కానీ కడుక్కునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఫ్రెష్ జ్యూస్ కావాలి అనుకునే వాళ్ళకి బాగానే యూస్ అవుతుంది మాత్రము ఇబ్బంది లేదు ఒక్కరుండే వాళ్ళు ఇప్పుడు కవిత ఉంది ఇట్లాగే ఇంట్లో ఒక్కరే ఉంటారు కదా ప్రెగ్నెన్స్ అలాంటి వాళ్ళు 50 మంది ఉంటారు ఒక ఇంట్లో ప్రెగ్నెంట్ అట్లని కాదన్న ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు ఉంటావు కదా ఇప్పుడు మనం నలుగురు ఉన్నాము అట్ ఇద్దరే ఉంటారు కదా భార్య భర్త ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుద్ది కదా అప్పుడు అదంతా కడుక్కోవాలంటే అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అమ్మాయి కడుక్కోలేదు కదా ఇబ్బంది పడద్దు కాబట్టి అదే కొంచెం ఇబ్బంది అవుద్ది అందుకు మించి ఏరేదైతే లేదు బాగానే ఉంటుంది ఫ్రెష్ జ్యూస్ కి బాగానే ఉపయోగపడుతుంది పని చేస్తాను ఫ్రెష్ ఫ్రెష్ జ్యూస్ అని అంటే ఫ్రెష్ కాదమ్మా అంటున్నారు కదా ఇంకేంది ఫ్రెష్ ఫ్రెష్ అదిగో హలో టేస్ట్ కొంచెం చూడండి మామయ్య గంటి అమ్మ జ్యూసా అదే అదే వంగపక్కర్ ఒక్క స్పూన్ లే ఒక్క స్పూన్ తిను ఎక్కువ తిను మగన అంటదా నిజం చెప్పు పర్లేదా సూపరా ఓకే నా లక్ష్మి ఫైనల్ గా చెత్త వేస్ట్ అవ్వదు ఇది చేసుకోవచ్చు రోజు హల్వా చేసుకోవచ్చు క్యారెట్ హల్వా ఇది బీట్రూట్ హల్వా ఇంకేం హల్వా చేయలేరు ఈ రెండు మాత్రం ఈ రెండు మాత్రమేనా ఈ రెండు మాత్రమే దానిమ్మ హల్వా యాడ్ చేస్తారన్న అయితేనా అయితే ఫ్రెష్ జ్యూస్ వస్తుంది ఇబ్బంది లేదు ఇది మాత్రం సరే అది ఇంకోటి ఇస్తున్నా కవిత తాగలేదు ఇంకా మా నాన్నకి ఇస్తున్నా ఇప్పుడు ముందు మా నాన్న ఆరోగ్యంగా ఉంటాయి కదా ఇడుగో నాన్న గుడుకుని తాగేస్తాడు నాకు నుదాగా ఇంక మిగతా ఉండేది నేను క్యారెట్ జ్యూస్ తాత కానీ ఇప్పుడు చెప్పు మా హల్వా పరిస్థితి ఏమైంది హల్వా దారుణంగా వచ్చిందన్న ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది అసలు ఎవరు చేసుకోవద్దు పొరపాటుని చెప్పినా నేను దాంట్లో సారం అంతా పోయినాక ఇంకేం హల్వా వచ్చింది ఆంటీ చెప్పిందండి చేసిందండి ఆంటీ చేసిందని కాదు చెప్పింది నేను ఆంటీ నాకు చెప్పింది అన్నా నేను అదిగో ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలా అసలు ఏమైంది నాన్న ఇది కూడా ఒక ఎలాగో అన్ని బొక్కలు పడాయి కదంటే బిడిలు సిగరెట్ లాగా బొక్కలు వేసుకుంటున్నా ఇది ఒక మరక అంతే వస్తుంది దాని దాని నిండా బొక్కలే చూపిస్తా ఉంటుంది దగ్గరికి ఈరోజు పరువు పరువు మిక్సింగ్ ఎన్ని షర్ట్లు కొనుంటాం మనం అది 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 బొక్క ఇంకా ఏమన్నా ఇదిగో ఇంకెక్కడ ఇది ఒక బొక్క చేతి కడ ఎక్కడ ఉందా ఇదిగో సిగ్గు లేకుండా చూపిస్తాం కదా సిగరెట్ తాగేదాంట్లో ఎక్స్పర్ట్ అవుతుంది బీడీలు సిగరెట్లో అప్పుడైనా బొక్కలు లేకుండా తాగొచ్చు కదా బొక్కలే ఉన్నాయి ఇప్పుడు ఏమైతే జూ అది వేస్ట్ అయిందా చేసుకోవాల్సిన అవసరం లేదా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు చేయొద్దు ఆ ఫ్లోర్ చూడు రక్తం ఉన్నట్టుంది మర్చిపోయినా చూడండి అది కూడా ఒక తలకాయ నొప్పి తుడుచుకోవడం ఎంత దారుణంగా ఉందో చూడు ఇది నాగా ఇదేం చెప్పమ్మా ఈ జ్యూసర్ పెద్దగా యూజ్ లేదంట ఒక ఈ జ్యూసర్ అయితే ఎవరు కొనుక్కోవద్దు మామూలు మిక్సీలోనే వస్తుందా మిక్సీలో వేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది బ్రహ్మాండంగా అది ఇంకా వేస్ట్ అవ్వదు తేరేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేస్ట్ అవ్వదు అది కొన్ని నీళ్ళు వేస్తుందిలే ఓకే ఇదైతే వేస్ట్ తండగా ఓకే నాగా కవిత
బాయ్ చెప్పు కవిత చూపించ లాస్ట్ గా ఏమనుకోద్దు బాగలేదు కవితకి కొంచెం హెల్త్ బాగలేదు జ్యూసులు ఇస్తున్నాను జ్యూసులు కూడా తాగట్లేదు మా బంగారు కొండ నానా నువ్వు కూడా బాయ్ చెప్పు నానా ఇది మాత్రం బాగా చేస్తలే ఎంత సన్నగా అయిపోయింది చూడు కవిత బీర్ షాంపూ బీర్తోనేనా ఆ బీరు ఆ చేసిన బాగానే చేసిన కొంచెం నోట్లోకి కొంచెం తల మీద రెడింగ్ మంగళచాపలో వాళ్ళు వేసుకున్నారా ఏంది నువ్వు నేను వేసుకున్నా గడ్డ గడ్డ అప్పుడు ఎట్ట వేసుకుంటావు గడ్డ అప్పుడు నెత్తి చేసేటప్పుడు వేసుకున్నా గడ్డ చేసేటప్పుడు తీసిన ఏం అర్థం అయితే అదంతా నెత్తికి నెత్తి చేసుకుంటా వాడు వేసుకొని ఉండే ఆ వెనక్కి తిరుగు కట్టింగ్ చూడు ఎంత ఓవర్ ఉంది వెనక్కి తిరుగు నాన్న టిప్ స్ట్రెయిట్ కట్టింగ్ చూడు అసలు అదే పిల్లకాయలు చేస్తా చూడు స్టెప్ కట్టింగ్ డిప్ కట్టింగ్ ఆ అంత ఆ ట్రిమ్మర్ తో చేసిండు ఫస్ట్ కూడా ట్రిమ్మర్ పనేనా అంత ట్రిమ్మర్ మై ఏ బో నెక్స్ట్ 10 రోజుల్లో నిన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్తా గోరింది బ్యూటీ పార్లర్ దేశం మీ 2000 పెట్టుకొచ్చు అంటే నువ్వు పెట్టుకుంటున్నా అట్నే ఉంటది ఏమనే మనం మోసుకోరా మన తీసుకోపోరా గోల్డ్ అన్ని కజ్జా పిరా అని అడిగితే రూపాయలు ఇస్తే గడ్డం గడ్డం చేపిస్తుంటే 100,000 ఇస్తాను అంటున్నావు నువ్వు సరే అయితే నాన్న బాయ్ 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 నాలుషి ఒక సాంగ్ వేసుకో లాస్ట్ గా పాడతన్నా నీలాకాశంలో పాడిందే పాడరా పాచిపల్లి సుబ్బారావు ప్రతి రోజు ఒకటే పాట పాడతావు లేదన్నా నీలాకాశంలో వెలుగు శశికళ నీలకు దిగి వచ్చే మెరిసి మిలమిల మచ్చలేని చందమామ గుండెలోన నిండు ప్రేమ వేనెల మబ్బులు ఎదురైనా ఈ వెండి వెన్నెలు తగునా తొనకని బెనకని ఎనకడుగని తీరవని తవు నీవేనమ్మ చంద్రముఖి సీరియల్ పాటనా కార్తిక్ 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 దీపంలో హీరో కార్తిక్ కు వాళ్ళ వైఫ్ ఏంది నాకు అర్థం కాదు ఆ సినిమాలో నువ్వు నాకు నచ్చారు నువ్వు కలెక్టర్ ఎప్పటికైనా కలెక్టర్ అవుతావు అంటుడు పాట పోలే ఉందరు సూపర్ ఫ్యాన్స్ ఉంటారు కదా కార్తిక్ దీపం హీరోకి వాళ్ళ భార్య భర్తలు సీరియల్ పాట పాడితే హ్యాపీగా ఫీల్ అవుతారని అందుకే పాడే ఇంకొక సాంగ్ ఏమైనా పాడినా పాడు ఇంకొకటా తూరు పిండి వాకిలి తీసి నాలసి సీరియల్ పాడనా దయచేసి సీరియల్ పాటలు వద్దమ్మా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రేగానమే చంద్రోదయం నా పాటకు తోడు తొలి పూత ఏం పోయిందా పాటలో మిస్ అయింది జ్యూస్ కింద పోయిందా పాటలో మిస్ అయింది ఏంది పల్లవ కవిత పోయిందా పల్లవ పోయింది అన్న పల్లవి చరణాలు పోయింది ఈ ఫోటో చూపిస్తాను అలసి బాగా కనపడుతుంది పోస్టర్ మీద అది ఏమి లేదు మా అక్క పెద్ద కూతురు గిఫ్ట్ గా ఇచ్చింది మొన్న మా బిందుని కూడా యాడ్ చేయి పాపం కొడుతున్నావు ఊరికే కొట్టిన అదనమాట ఇంకా పదమ్మ నాలసి మా నాన్నయ్య అట్లా అందరినీ చూపించేసి క్లోజ్ చేస్తా అది క్లీన్ చేసుకో నీట్గా అది ఆ జ్యూస్ నువ్వే తాగాల తాగేసి ఆ చెత్త ఏడంది పడేసినా బాండర్లో ఉందా చేసింది చేసింది బాగా బాండర్లోనే ఉందిలే నేను కొంచెం టేస్ట్ చూస్తాను అది అట్టే ఉంచు ఎట్ట ధరను ముందు సరే అయితే ఓకే